రెండు పార్టీలకు సిగ్గుందా? జనసేన టీడీపీ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో ఒకలా ఆంధ్రాలో మరోలాన రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్రామ్ తీవ్రస్థాయిలోనూ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాణసంచ విక్రయ బజారు పర్యోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని, తెలంగాణకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతిస్తుందని అన్నారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నేత కాబట్టి ఆయన పార్టీని గెలిపించేందుకు పోటీ నుంచి చంద్రబాబుకు తప్పుకున్నారని అన్నారు. ఇక తెలంగాణలో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం అనే అంశంపై ఒక విలేకరు ప్రశ్నించగా ఆ పార్టీతో ఆమెను వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన సంబంధం లేదని అన్నారు. అది ఆమె వ్యక్తిగతమని, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ఇక వైఎస్ఆర్టీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అంత బలమైన పార్టీ మాది. ఈ చంద్రబాబు నాయుడు గారికి 2% కూడా ఓట్లు లేవు దేశంలో పోలిస్తే. కానీ ఆయన చెప్తా ఉంటాడు ఆయన జాతీయ అధ్యక్షుడు, వాళ్ళ కొడుకేమో జాతీయ సెక్రటరీ అని చెప్పుకుంటూ ఉంటారు. దగ్ధం చేసాం కదా, దిష్టి బొమ్మ దగ్ధం చేసాము. ఆ దిష్టి బొమ్మ దగ్ధం చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పుంచాం మేము, అప్పుడు కూడా చెప్పాము జగన్ అంటే ఆ పేరే విష్ణుమూర్తి పేరు, ఆ పేరుని అవహేళన చేస్తూ ఉన్నాం. అది ఫస్ట్ మీరు ఇంక మానుకోమని మేము కోరుతూ ఉన్నాం. లేకపోతే సరైన సమయంలో ఓట్లు వేసే సమయంలో హిందువులందరూ కూడా సరైన బుద్ధి ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ చంద్రబాబు నాయుడు గారికి చేస్తారనేది ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాము. ఇది ఒకటే కాకుండా ఒక అంశం అయితే ప్రజలందరూ కూడా గమనించాలి, తెలుగుదేశం పార్టీ జనసేనతో అనైతికత పొత్తు. ఇదే జనసేన పార్టీ అక్కడ తెలంగాణలో బీజేపీతో అనైతికత పొత్తు. ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయకపోవడం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అతను తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్, అక్కడ తెలుగుదేశం పార్టీ మనిషి, అక్కడ పిసిసి అధ్యక్షుడి కింద ఉన్నాడు. ఈ తెలుగుదేశం ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీ గెలించాలనే కార్యక్రమము ఈ మాస్టర్ ప్లాన్ చేసే ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిపి చేశారు. ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, ఈ చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడా, అసలు ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతూ ఉన్నాను. ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పుడు మా బోట వాళ్ళు మేము రాజకీయాలు అర్థం చేసుకుంటాం. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అందరూ కూడా మేము ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పి బహిరంగంగా చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు మేము తెలంగాణలో పోటీ చేయట్లేదని తప్పుకున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంట, ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీకి సపోర్ట్ అంట. ప్రజలను ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అంటే ఏ రకంగా మాయ చేస్తూ ఉన్నారో సార్ ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు పొత్తు, తెలంగాణలో ఏమో ఒకడేమో ఒక నదికి, ఇంకోటేమో ఇంకొక నదికి, అట్లాగా సపరేట్గా పోతున్నారు. ఒకసారి ఇది ఆలోచన చేయండి. ఇంతకన్నా అనైతికత రాజకీయాలు ఇంకోటి ఉండదు సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఎంపీలు అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? నేను ఎప్పుడూ కూడా బీజేపీకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి ఇష్యూ బేస్డ్లో దేశానికి మంచి జరుగుతుంది అని అంటే ఇష్యూ బేస్లో సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మేమైనా కానీ లేకపోతే అక్కడ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కానీ ఇష్యూ బేస్లో మేము న్యూట్రల్ పార్టీస్. మేము అటు బీజేపీతోనూ ఉండము, ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ ఉండము. ఇష్యూ బేస్